ಏಸು ತಾಕುನು, ಏಸು ತಾಕುನು, ಏಸೆ ನಿನ್ನು ಸ್ವಸ್ಥ ಪರಚುನು, ಏಸು ತಾಕುನು, ಏಸು ತಾಕುನು, ಏಸೆ ನಿನ್ನು ಸ್ವಸ್ಥ ಪರಚುನು. ಶೋಕನು ವೇದನಲ್ಲಿ ಉನ್ನನು, ನೀ ಬಾಧಲು ನೀ ಬಾಧು ಏಮೈನನು. ಶೋಕನು ವೇದನಲ್ಲಿ ಉನ್ನನು, ನೀ ಬಾಧಲು ನೀ ಬಾಧು ಏಮೈನನು. ಏಸು ತಾಕುನು, ಏಸು ತಾಕು. ఏసు తాకును మినిస్ట్రీస్ విడుదల కూడిక. దెయ్యములచే పీడించబడుతున్నారా? చేతబడి కట్టులతో బంధించబడి ఉన్నారా? అప్పులలో కూరుకుపోయి ఉన్నారా? నిరుద్యోగ సమస్యలతో విసుగు చెంది ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కుటుంబ కలహములా? అయితే రండి, నమ్ముట నీవలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. సికింద్రాబాద్ లోని వైఎంసీఏ మెయిన్ హాల్లో ప్రతి నెల మొదటి శనివారం సాయంత్రం 6 గంటల నుండి, అలాగే ప్రతి నెల 2వ శనివారం గుంటూరు అరండాల్పేట 15/2 ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు బ్రదర్ కిషోర్ బాబు గారు అందరికీ వాక్యం అందించి ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. ప్రభునందు స్తోత్రాలు, ప్రభుపేరట వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన నా ఏసైకి మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారు. మీకు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడే అంశము, తల్లిదండ్రులను చూడకపోతే ప్రేమించకపోతే పరలోక రాజ్యము ఉన్నదా? ఇది పార్ట్2 అండి. గతంలో ఇది ఈ అంశం మాట్లాడినప్పుడు అనేక కుటుంబాలు తాకబడ్డాయి. అనేకులు ఫోన్ చేసి, బ్రదర్ నా తల్లిని కొట్టాను, నా తండ్రిని కొట్టాను, నేను ఎందుకు ఆశ్రయించబడట్లేదో నాకు అర్థమైంది మీ వాక్యమని, నా తల్లిదండ్రుల యొక్క పాదాలు పట్టుకున్నాను, కన్నీరు కార్చాను, క్షమాపణ అడిగాను, ఆ రోజు నుంచి నా బిజినెస్లో అంతకుముందు లాస్లో నడుస్తున్న బిజినెస్ లాభాల్లో నడవటం మొదలుపెట్టినది, మీకు థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పారు, చెప్పిన వారు ఉన్నారు. ఎంతోమంది తమ అధిక తల్లిదండ్రులను వృద్ధాశ్రమల నుంచి వారి ఇంటికి తీసుకెళ్లిన వారు అనేకులు మాకు ఫోన్ చేసి చెప్పారు. ప్రేమింటి వర్లరా, ఈ రోజున వృద్ధాశ్రయాలు పెరిగిపోయినాయి, ఈ రోజున వేలల్లో పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా వృద్ధాశ్రయాలు. కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏమిటి? బిడ్డల చూడపాటమే కదా. బిడ్డలను ఎంత వాళ్ళ మీద ఎన్ని కలలు కంటారు, వాళ్ళు బాగుండాలని వాళ్ళకి ఆస్తులు సమకూర్చి ఇన్ని చేస్తే వృద్ధాపంలో తల్లిదండ్రులు చూడక పట్టించుకోక వారిని తీసుకెళ్ళి వృద్ధాశ్రయములో వదిలిపెట్టే పిల్లలు ఎంతమంది లేరు. అది చాలా దారుణమండి. ఈరోజు నువ్వు చేసినదే నీ నెత్తి మీదకు వస్తుందని ఓబద్యా గ్రంథము 1:15 రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వేసినది నీ మీదకు వస్తుంది. ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట మళ్ళా తిరిగి నీ మీదకు వస్తుంది. ఎందుకో తెలుసా? అది ఎక్కడికి పోదు. ఈరోజు నువ్వు మంచి చేస్తే మళ్ళా తిరిగి నీ మీదకి మంచి వస్తుంది. ఒక తండ్రిని కుమారుడు కొడుతున్నాడు, రక్తం కారిదట్టు కొడుతున్నాడు, అందరు వచ్చి సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఆ యొక్క తండ్రి ఆ ముక్కులోంచి రక్తం వస్తుంది, తండ్రికి నోట్లోంచి రక్తం వస్తుంది. ఇంతకు ఎందుకు కొడుతున్నాడు తెలుసండి? ఆ యొక్క కుమారుడు ఎందుకు కొడుతున్నాడంటే ఆస్తి పెట్టమని. అయితే ఆ తండ్రి వేడుస్తూ, నన్ను కొట్టవలసిందేలే, నాకు ఇది జరగవలసిందేలే, నా యొక్క తండ్రి నేను చేయి చేసుకున్నాను, నా తండ్రి నాకు దండం పెడుతున్నా కానీ విడిచిపెట్టకుండా నా భార్య మాటిని నేను కొట్టాను, ఈరోజు నాకు ఇది జరగవలసిందే, ఇది నాకు జరగవలసిందే అని ఒక తండ్రి అంటున్నాడు. ప్రేమంటి వర్లరా, గమనించండి, ఈ వాక్యము నీ హృదయాన్ని తాకబడాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యము జీవితాలు కట్టబడాలి, వృద్ధాశ్రయాలు ఉండకూడదండి. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తే వృద్ధాశ్రయాలు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నాయి. ప్రేమంటి వర్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు వెళుతూ ఉంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. మార్కు సువార్త 10:17-22 పరిగెత్తుకుంటూ వచ్చి నిత్య రాజ్యానికి నిత్య జీవానికి వాసులని నేను చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు ఒక పట్టి చెప్పాడు. దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, నువ్వు ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, మరి తల్లిదండ్రులను చూడాలి అని అన్నప్పుడు అతను అంటాడు, ప్రభా ఇవన్నీ నేను బాల్యం నుండే చూస్తూ ఉన్నానయ్యా అన్నప్పుడు, అయితే అలాగా, అయితే నీకు ధనం ఎక్కువ ఉన్నదయ్యా, ఆ ధనం అమ్మి బేదలకిచ్చి నన్ను అమ్మడించు అంటే ముఖము నొచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే నేను చెప్పే మాట ఒకటే, అతడు అన్ని చేశాడు, తల్లిదండ్రులను కూడా చూశాడు. ఒకవేళ తల్లిదండ్రులు చూడకపోతే అది ఒక పాంటికి అడిగాడేమో, అది అడిగేవాడేమో యేసుప్రభువారు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యం చేరాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులను చూడకుండా ప్రేమించకుండా
పరలోక రాజ్యము ఉన్నది అంటే అది భ్రమే. మీరు నొచ్చుకున్నా పర్వాలా, బైబిల్ వాక్యం చదువుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2-3 ఈ విధంగా రాయబడి ఉన్నది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్నాం మీరు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. అనగా దీర్ఘాయుష్యం అంటే ఏంటి? ఎక్కువ దినాలు నువ్వు బ్రతకాలి అంటే నువ్వు జిమ్కి వెళ్ళటం కాదు. నువ్వు జిమ్కి వెళ్తే నువ్వు ఆరోగ్యంగా బాగుండి, లేకపోతే నీ బాడీలో ఉన్న క్యాలరీలు కరిగించుకొని, కొవ్వు కరిగించుకొని మంచి స్లిమ్గా ఉంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు. లేకపోతే మంచి ఆహారము, మంచి తాజా ఆహారము, లేకపోతే మంచి పండ్లు మంచిగా చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉండవు. అది కాదు ఇక్కడ, ఇది వదిలిపెట్టావు. ఇది చేయకుండా నువ్వు ఎన్ని జిమ్లకి వెళ్ళినా ఎన్ని చేసినా అర్ధాయుషే. మీరు నొచ్చుకున్నా పర్వాలా, రోగాలతో నలిగిపోవాల్సిందే. ఇది నా మాట కాదు, బైబిల్ చదువుతున్న మాట, పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలు. చూడండి, నీకు మేలు. ఎందుకు నీకు మేలు కలగట్లేదంటే నీ తల్లిని చుట్టలా. నీ వ్యాపారం ఎందుకు నష్టం వస్తుందంటే నీ తల్లిని చుట్టలా. నీకు అన్ని ఏది పట్టినా నష్టాలు ఎందుకు వస్తుందంటే నీ తండ్రిని చుట్టలా. అందుకే ఈ నష్టాలు. నీకు మేలు కలగాలంటే తల్లిదండ్రులను చూడాలి అని రాయబడి ఉండదు. సన్మానింపు, నువ్వు సన్మానం చేయక్కర్లా, చూస్తే చాలు. నువ్వు సంపాదించే వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లా, వాళ్ళ సంపాదన నువ్వు నేను మనందరూ బతుకుతామండి. అవునా కదండి? తల్లిదండ్రులు మనకు సంపాదిస్తారా, మనం తల్లిదండ్రులు సంపాదిస్తాం? ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రులే మనకి సంపాదిస్తారు, అవునా కదా? వారిని అనుభవిస్తూ వారిని చూడకపోతే ఏమి చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి, 1 కిలోమీటర్ బైక్ వేసుకెళ్తే, బైక్ ఎక్కించుకుంటే థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ సిస్టర్ అని ఎంత వినయముగా వాళ్ళకు ఏదో రుణంలాగా మాట్లాడతారు చెప్పండి. అరే రే, కడుపు 9 నెలలు నవమాసాలు మూసి ఏమండి, రే అనక పగలనక నీ కంట్లో నేను ఎంత చండి, ఏమండి నేను ఏ విధంగా పెంచి వాళ్ళ నోరుని కట్టి వేసుకొని, ఏమండి ఈ రోజున కానుపు అంటే మాకు తెలుసు, ఎందుకంటే మా కుటుంబం మెడికల్ ఫ్యామిలీ అండి. ఆ కానుపు అంటే ఎలా చెప్పినా ఒక యుద్ధ పోరాటం అండి. ఏంటంటే ఆ యొక్క బోర్డర్లో మిలిటరీ మ్యాన్ ఏ విధంగా ఆ బోర్డర్లో ఈ యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడుతాడో అదేవిధంగా కదండి వాళ్ళు ఆ పోరాటంలో చనిపోయిన ఎంతమంది మిలిటరీ మ్యాన్లు ఉన్నారు చెప్పండి. అదేవిధంగా ఎంతమంది తల్లులు ఆ యుద్ధ పోరాటంలో, ఆ కానుపు యుద్ధ పోరాటంలో ఎంతమంది బిడ్డలకు జన్మనిచ్చి చనిపోయిన తల్లు లేకపోలేదు. ఒకసారి ఆలోచించండి, ఇన్ని చేస్తే వృద్ధాపంలో వాళ్ళని పెట్టించుకోకపోతే ఏంది చెప్పండి? ఇన్ని చేసి నీకు ఇల్లు కట్టించి, వాళ్ళ ఇంటి పేరు ఇచ్చి, ఇన్ని చేస్తే వారికామా తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తావా? ఎలా వచ్చిందండి ఆశీర్వాదము? నీకు ఎలా దేవుడు పర్లో రాజ్యం ఎలా ఇస్తాడు నీకు? నువ్వు ఎంత మంది దైవజనులతో ప్రార్థన చేసుకున్నా, లేకపోతే ఎంత వాక్యం బోధించే గొప్ప దైవ సేవకుడైనా పర్లోక రాజ్యం ఎలా దొరికిందండి చెప్పండి? ఎలా దొరికింది ఒకసారి ఆలోచించండి. చాలా మంది పట్టుకుంటారు ఒక మాట, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను ఏమని చెప్పండి, నన్నకంటే ఎక్కువ ప్రేమించకూడదు వాళ్ళని విడిచి, అంటే వాళ్ళని విడిచిపెట్టే నీకు వాక్యానికి, అంటే నువ్వు ఏసే నమ్ముకోకూడదు, ఏసని విడిచిపెట్టు అన్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు కొంచెం మందలించాలి, వాళ్ళని విడిచిపెట్టాలి. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీకు రూపురేఖలు ఇచ్చిన తల్లిదండ్రులు, నిన్ను నడిపించిన తల్లిదండ్రులు, నీకు నడక నేర్పిన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే బైబిల్ తెలవస్తుంది. ఆ మాట కాదు, బైబిల్ చూడు చక్కని మాట. సామెతల గ్రంథము 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువని దీపము కారు చీకట్లో ఆరిపోయింది. అంటే అర్థం ఏంటి? అప్పుడు దాకా ఏమంటే కారు చీకటి అంటే దీపం ఒకటి ఉంది, ఆ దీపం పట్టుకొని వెళుతూ ఉన్నావు, నీ తల్లిదండ్రులు చూడకపోతే అది కూడా ఆరిపోయింది. ఇంకే నువ్వు అగాధమే, చీకటే, గాఢంధకారం కమ్మి వేస్తుంది. నువ్వు అనుకుంటావు నీకు వచ్చే ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదాలు కాదవి, అది నిన్ను మోసం చేసేది, నేను నరకంలో చేర్చేయి. ఎందుకంటే కారు చీకటిలో దీపం మారిపోతే పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి, దూషించబాకండి. చాలామంది తల్లిని తండ్రిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు చాలా తప్పది, అది మీ ఆయుష్ తక్కువ. ఈ తల్లినైనా సరే తండ్రిని పేరు పెట్టి పిలిచారు అంటే నేను చెప్పే మాట ఒకటే, మీరు నొచ్చుకున్న పర్వాల తల్లినైనా తండ్రినైనా పేరు పెట్టి పిలిచారు అంటే మీకు మీరు ఆలోచించకండి, పరలోక రాజ్యం దొరకదు. నరకము మీ కొరకు భద్రం చేయబడుతుంది. తల్లి జన్మనిచ్చింది, తండ్రి జన్మనిచ్చారు, అలాంటి తల్లిదండ్రులను చూడకపోతే, ప్రేమించకపోతే ఎలా చూడండి? ఇంకో చక్కని మాటలు ఉండగా చూడండి, సామెతల గ్రంథం 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విన్నల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షరాజు పిల్లలు దాన్ని తినివేయను. అనగా దీని అర్థం ఏమిటి? చూడండి, వాని శవాన్ని రాబందులు పీక్కుని తింటాయంట, వాని కళ్ళు కాకులు తింటాయంట. దీని మీనింగ్ అది. అంత అవసరమా సహోదరా?
సహోదరి, మీ కొరకు మాట్లాడుతున్నాను, ఒకసారి ఆలోచించండి. తల్లిని చుట్టుకుండా, తల్లిని పట్టించుకోకుండా ఉంటున్నావా? ఇదిగో దేవుని వాగ్దానము. దేవుడి యొక్క తీర్పు వస్తుంది. అపహాసించి తల్లి మాట వినకపోతే వాళ్ళ కళ్ళు ఏమంటే లోయ కాకులు పక్షరాజు పిల్లలు తినిపోయి అంటే దాని అర్థం ఏంటంటే వాని శవాన్ని మరణించినప్పుడు శవాన్ని ఎంత రాబందులు తింటాయి అంట, వాని కళ్ళు కాకులు పిక్కొని తింటాయి అంట. ఇంత చూడండి, ఇంత అవసరమా చెప్పండి? చక్కగా తల్లిదండ్రులు చూడండి. ఇంకా పరిశుద్ధ గ్రంథాలను మనం చూస్తే చక్కని మాటలు సామెతల గ్రంథం 23:22 నిన్ను కలిగిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముదిమి ఎందు చూడండి, ప్రేమటి వల్ల నీలాగా వాళ్ళు కండ్ల తిరిగిన వారే, నీలా చేసిన వారే, ముదిమి వచ్చింది కదా, వృద్ధాపం వచ్చింది కదా కదండి. ఈరోజున నీకు నాకు రాదా చెప్పండి? ఈ రోజున నీకు కండలు తిరిగినట్టే నీ తండ్రి కూడా కండలు తిరిగిన వాడే. గతంలో నువ్వు ఎంత చలాగ్గా ఉన్నావో నీ తల్లి కూడా నీకంటే ఇంకా చలాగ్గా ఉన్నదే. ఒకసారి ఆలోచించు, నువ్వు ఎలా ఉన్నా నీకంటే బాగున్న వాళ్ళే వాళ్ళు కదా. ఈరోజు వృద్ధాపంలో అలక్ష్యము చేస్తే వాళ్ళని పట్టించుకోకపోతే ఆశీర్వాదం ఎలా, ఎందుకు నీకు మేలు కలిగింది? ఒకసారి ఆలోచించండి. నిర్లక్ష్యము చేయొద్దు సహోదరా, సహోదరి. నీ తల్లి ఒకవేళ, నీ తండ్రి ఒకవేళ వృద్ధాశ్రమంలో ఉంటే తీసుకొచ్చుకోండి, మీకు ఆశీర్వాదం. అందుకే మీకు రావట్లేదేమో, అందుకే మీకు సమాధానం ఉండలేదేమో, అందుకే మీకు సమాధానం నెమ్మది ఉండలేదేమో. కాబట్టి నీ తల్లి అక్కడ వృద్ధాశ్రమంలో ఎవరు లేక బిక్కు బిక్కు అడ ఉంటే ఇక్కడ నువ్వు బిర్యానీలు తింటూ ఏసీ రూముల్లో ఆహా ఓహో అనుకుంటే అది నీకేమైంది? శాపమే. మీరు నొచ్చుకున్నా పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చిన మాటలను మాట్లాడుచున్నాను. నొచ్చుకున్నా పర్వాలేదు, వాక్యం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుచున్నాను. ప్రేమంటి వారలారా, మరి మరి ఎలా ఉన్నారు? బైబిల్ వాక్యం చదవస్తుంది, సామెతల గ్రంథము 23:25 నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను, నిన్ను కన్న తల్లిని ఆనందించపరచవలను. ఎంత చక్కని మాట, నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? బ్రదర్ నేను చర్చికి వెళ్తాను బ్రదర్, వాక్యం చదువుతాను బ్రదర్, పాటలు పాడతాను బ్రదర్. నీ వాక్యము, నీ పాటలు, నీ భక్తి నిన్ను పరలోక రాజ్యంలో చేరనివ్వదు, నరకము తప్పించదు నేను. కాబట్టి ప్రిమిటి వల్లరా, నీ తల్లి సంతోషంగా ఉండాలి. నీ తండ్రి ఏ చేస్తే సంతోషంగా ఉంటాడు, ఎలా ఉంటే ఎంత చూడండి ప్రేమంటే, మీ కొరకు వాళ్ళు రేయనగా పగలనగా ఏమండి వాళ్ళు ఏమంటే ప్రాణాలు దుప్పట్లో పెట్టుకొని నీ కొరకు నేను ఇంత స్థాయిలో ఉంచితే నువ్వు ఈ రోజున నీకు బలం ఉందని చెప్పి నువ్వు చేస్తే ఇది చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి ప్రసంగంలో కూడా మాట్లాడాను, ఒక బ్యాంకింగ్ మేనేజర్ మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఇంటికి వచ్చాడు. తన ఇంటి ముందు ఒక చిన్న పాకా వేశాడు. పాకా వేసి దాంట్లో తండ్రికి వృద్ధాపన ఉన్న తండ్రికి భోజనం పెడుతూ ఉంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగా నానా నీకు అన్నం పెడతాను, నువ్వు నీకు నీకున్న ప్లేటు లేకపోతే పళ్ళెం ఎక్కడుందో చూడు అని అంటే తండ్రి వెతుకుతాడు, ఎక్కడ కనపడదు. వెతికి వెతికి వెతుకుతాడు, ఎక్కడ కనపడదు. కనపడకపోతే అప్పుడు నానా నువ్వు ఎక్కడ పెట్టి వెతుకు అంటే వెతుకుతాడు. అప్పుడు ఆ కుమారుడు తండ్రి చెయ్యి పట్టుకొని, చెప్పు ఎక్కడ పెట్టావు. ఎవరో చెప్పుంటారు, అది పడేస్తే కొత్తది కొనిస్తారు అని నీకు ఎవరో చెప్పుంటారు. నీకు అన్నం పెడతమే దండగా, ఎట్ట బతుకుతున్నావు నువ్వు? కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అని ఆ తండ్రి చేయి పట్టుకొని మెలితుప్పుతుంటే అబ్బాయి ఇక్కడ ఎడపెట్టానబ్బాయి, ఇక్కడ ఎడపెట్టానబ్బాయి అంటున్నాడు పాపం ఆ వృద్ధాపంలో ఉన్న తండ్రి. అప్పుడు ఆ తండ్రి ముఖాన ఒక టీమని కొట్టి, చెబుతావా లేదా, ఇంతకీ ఆ యొక్క ప్లేట్ ఏంటో తెలుసండి, ఆ భోజన పాత్ర ఏందో తెలుసండి, మట్టితో చేయబడిన మూకిడ ముక్కుడంటే మీకు అర్థమవుతుందో లేదో, దాన్ని ఏమంటే దాన్ని రకరకాలుగా ఇప్పుడు మట్టితో చెప్పిన ఒక చిప్పది. అయితే ప్రిమిట్ వర్లరా, ఇంతలో ఈ బ్యాంకు మేనేజర్ కుమారుడు వచ్చాడు. డాడీ 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 ఏంటి తాతగారిని ఏదో చూస్తున్నావు, తాతగారే బాగా అన్నం తినేలేక బాగా కొవ్వెక్కిందిరా, 4 రోజులు అన్నం పెట్టకపోతే బాగుంటుంది, ఏదో పానీలే అని చెప్పి అన్నం పెడుతున్నాను, ఈ విధంగా తయారయ్యాడు, సాయంత్రం మీ అంబరాని తాతకి ఉంటాయి, తాతకి అప్పుడు అని తన కుమారుడికి చెబుతున్నాడు, అన్నం పెట్టద్దు మీ తాతకి అంటే, డాడీ డాడీ తాతగారిని ఏమనద్దు, అది నా దగ్గర ఉంది డాడీ, అది నీ దగ్గర ఎందుకు ఉందిరా, నా దగ్గరే ఉంది డాడీ అని చెప్పేసి ఇంట్లో తీసుకెళ్ళాడు బీరువా దగ్గరికి. అక్కడ తగరం చుట్టుంది, ఒక తగరం తీశాడు, 2, 3, 4, 7 తగరాలు చుట్టాడు దాన్ని, ఆ మట్టి దాన్ని. ఎందుకమ్మా ఇంత భద్రపరిచావు? డాడీ ఇదేమో కంప్యూటర్ యుగము, రేపు ఏ యుగం వచ్చిద్దో, ఇలాంటి విలువైన పాత్ర మాకు దొరికిద్దా? నువ్వు తాతగారిని ఎంత బాగా చూస్తున్నావో నేను కూడా నేను అంత బాగా చూడాలి కదా, అందుకొరకే దీన్ని నేను భద్రపరిచాను, తాత వాడితో దీన్ని పగల కొడితే నీకు ఎట్ట పెట్టాలి భోజనము,
అందుకొరకే నేను దీన్ని భద్రపరిచాను డాడీ, దీంట్లో నీకు అన్నం పెడతాను డాడీ అని ఆ 10 సంవత్సరాలు పిల్లవాడు మాటలకు తండ్రికి హృదయం పగిలిపోయింది. పగిలిపోయి గుండెలు బాదుకుంటా, అయ్యో నా తండ్రి నన్ను ఇంత ఇదిగో ఇంత గొప్ప స్థాయిలో నన్ను ఉంచాడు, నేను పుట్టిన కొన్ని గంటలకే నా తల్లి చనిపోయితే అందరూ రెండో పెళ్లి చేసుకోమన్నా కానీ నాకు భార్య దొరుకుతుంది కానీ నా కుమారుడికి తల్లి అవ్వదు కదా, నా కొరకు ఆశను చంపుకొని తనే తండ్రిగా తల్లిగా ఉండి నన్ను నాకు గోరుముద్దలు తెప్పించి నన్ను ఇంత వాణిగా చేస్తే నా తండ్రికి నేను మూకుడిలో మట్టి దాంట్లో పెడుతున్నాను. నేనన్న దీంట్లో పెడతాను, రేపు నా కుమారుడు నన్ను ఇంట్లో కూడా నన్ను ఉంచడు, ఎందుకంటే దారుణంగా నన్ను చూస్తాడు అని చెప్పి తండ్రి పాదాలు పట్టుకొని, డాడీ నన్ను క్షమించు డాడీ, నీ పట్ల చాలా వ్యతిరేకంగా దయ్యములాగా చేశాను డాడీ, నన్ను క్షమించు అని చెప్పి తండ్రి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి క్షమాపణ అడిగారు. ఇది నేను 2005లోనే ఇది పుస్తకంలో రాయటం జరిగినది. ఈ యొక్క ఉపమానం అనేకులు చెబుతున్నారు, చాలా సంతోషం నాకు. ప్రేమింటి వారులారా, ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నువ్వు దేంతో పెడుతున్నావో నువ్వు దాంతోనే నీకు కొలవబడుతుంది. ఈరోజు నువ్వు గుండెల మీద ఎత్తుకుని నా కుమారుడు నా కుమారుడు అలాంటి కాదు ఇలాంటి అనుకుంటున్నావే, నీ గురించి కూడా అలా అనుకున్నావారే. ఈ రోజున వాళ్ళ ప్రేమను గుర్తించకపోతే నీకు ఎలా దొరుకుతుంది పరలోక రాజ్యం? వాళ్ళ ప్రేమ, వాళ్ళ రక్త ప్రేమ, వాళ్ళ యొక్క పేరు ప్రేమను నువ్వు గుర్తించకపోతే ఎలా? కొంతమంది ఉన్నారండి తల్లిదండ్రులు కాంట కూడా చాటుకు తీసుకెళ్తారు ఎట్లా. ఈరోజు నువ్వు చాటు తీసుకెళ్ళావు, నీ తల్లిదండ్రులు ఆ విధంగా చేస్తే నువ్వు ఈ రోజున భూమి మీద ఉండేవాడివేనా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమింటి వారిలారా, ఒక్కసారి ఆలోచించండి. మరొక గొప్ప జరిగినది మాకు జరిగి చూసేమేమండి, ఒక తల్లి తన కుమారుడికి 30 ఎకరం పొలం ఇచ్చింది, వృద్ధాపులో ఉన్న ఆ తల్లి ఒక గదిలో పెట్టాడు. ఏదో ఎప్పుడుకో వెళ్ళేసి మొత్తానికి అదే మన జైల్లో అన్నమాన్ జైల్లో లేచినట్టు ఒక చెప్పులు అన్నం పెట్టి నెడుతూ ఉంటాడు. అయితే వాసన వస్తుంది, ఏమిటి వాసన వస్తుందని చూస్తే తల్లి తలుపులు తీసి లోపలికి వెళ్తే తల్లి చనిపోయి శరీరం అంతా ఉబ్బి దుర్వాసనతో వస్తుంది. ఎప్పుడు చనిపోయిందో తల్లి పచ్చోళ్ళ, ఒక అంటే ఒకే ఇల్లు కానీ చోళ్ళ. ఇలాంటి తల్లిదండ్రులు 30 ఎకరం ఇచ్చింది ఆ కుమారుడికి, కానీ తల్లి ఎలా ఉన్నదో. సహోదరుడా, సహోదరి, నీ తల్లిని నిర్లక్ష్యం చేస్తే నీకు మోక్షం ఉండదు. నీ తల్లిని నీ తల్లిదండ్రులను నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే పరలోక రాజ్యం ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది అంటారు నా తండ్రికి నా తల్లికి వీళ్ళు ముసలాడు అయిపోయారు కదా, వాళ్ళకి చక్కగా భోజనం ఇంకేం కావాలి వాళ్ళకు అంటారు. వాళ్ళకి కావాల్సిన మీరు పెట్టే ఆహారం కాదు, మీ మాటలు కావాలి, మీ సంబంధం కావాలి, మీ సంబంధం కావాలి. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఉన్నత స్థానంలో, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు మా ఫ్రెండ్, మా క్లాస్మేట్. అతను గురించి విన్నది ఏమిటంటే ఉదయం సాయంత్రం తల్లి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి కానీ ఇంట్లోంచి బయటకు రాడు. అతను ప్రభువు నమ్ముకోలా, నిజంగా అతను ప్రేమను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. మరొక వ్యక్తి మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను బ్యాంకులో పనిచేస్తుంటాడు. అతను అయితే వాళ్ళ తల్లిదండ్రులను నిజంగా వాళ్ళ తల్లిని చూస్తాడు, పసి పాపం చూసినట్టు చూస్తాడు. అమ్మా అన్నదినమ్మా అని చెప్పేసి గోరు మొదలు పెడతాం, వద్దయ్యా నాకు వద్దయ్యా అంటుంది ఆ తల్లి. నిజంగా చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమింటి వారిలారా, నీకు గోరు ముద్దు తినమ్మా తినమ్మని నీకు గోరు ముద్దులు పెట్టి తినిపించి అదిగో చందమామ ఇదిగో ఇదిగో అని చెప్పి నీకు చెప్పి నేను ఎంత విధిగా చేసి ఈ స్థాయిలో పెడితే వృద్ధాపంలో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వృద్ధాపం వలన పట్టించుకోకపోతే వృద్ధాపం వలన నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే పరలోక రాజ్యం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమింటి వారిలారా, ఒక్కసారి ఆలోచించి మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. యేసు క్రీస్తు ప్రభువులారా స్వయంగా మాట్లాడుచున్నమాట, ఆయన ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడు కొత్త మీద చట్ట ప్రకారంగా. చూడండి మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులను ఘనపరచుమునని తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చను. ఇది యేసు క్రీస్తు ప్రభువుల స్వయంగా మాట్లాడుచున్నమాట. తల్లిదండ్రులు ఘనపరచబడాలి, తల్లిని తండ్రిని దూషించేవాడు తప్పక మరణము పొందుతాడు. రెండవ శరీర మరణం అనుకుంటారు, శరీర మరణం అని కాదు, రెండవ మరణము.
రెండవ మరణమును తప్పించుకోవాలంటే నీ తల్లిదండ్రులను చూడాలి. యేసు ప్రభువారు కూడా ఆ యొక్క మరణ సమయంలో కూడా తన తల్లిని విడిచిపెట్టలేదు. తన తల్లి బాధ్యత తన తల్లి తన బాధ్యతను యోహాను గారికి అప్పచెప్పినట్టుగా మనం చూడగలం. మరి మీరు ఎలా అలాంటి యేసు ప్రభువారే తల్లిని చూస్తే మరి మీరు ఎలా ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ప్రేమింటి వాళ్ళారా, తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళని చూడండి. నేను పుస్తకం రాశాను బుక్, శ్రవణ కుమారుడు తన వృద్ధ తల్లిదండ్రులను ప్రతి చోటకి తీసుకెళ్ళాడండి. వాళ్ళ ఆశ ఏంటంటే ప్రతి పుణ్యక్షేత్రం చూడాలి అంటే ప్రతి గుడి దగ్గరికి తీసుకెళ్ళి కావిడి కావిడి దాని అర్థం ఆ బుక్ ఉంది రాశానండి. ఆ బుక్ కట్రపాడులో గుంటూరు జిల్లా కట్రపాడు రాణి టీచర్ గారు వాళ్ళ భర్త శివరాజు గారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆ రాణి టీచర్ వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థంగా 3000 కాపీలు వేయించారు. బ్రదర్ ఇప్పుడు అనేకులకు అందాలి. చాలామంది చాలామంది బిడ్డల యొక్క ప్రేమ లేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి అందించబడాలి అని ఆమె చూచిందండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఎలా చూసింది తెలుసా అండి, వృద్ధాపం అంతా ఇంత కదా, 90 సంవత్సరాలు వృద్ధాపంలో ఉన్న తండ్రిని నా చేత దాదాపుగా 2-3 సార్లు ప్రార్థన చేయించింది. నా తండ్రి బాగుండా స్నానం చేపించి మంచి బట్టలు తొడిగి నిజంగా ఆ తండ్రి పసిపిల్లడు మూత్రుచినట్టు తుడిసి నిజంగా బాబా ఎంత సేవ చేసిందో. తన ఒక టీచర్ అయ్యి ఉండి కూడా తన యొక్క సెలవు పెట్టుకొని తన తండ్రికి అబ్బా అసలు మాటలతో చెప్పలేమండి అంత పరిచర్య చేసింది. ఆమె అంటున్న బ్రదర్, మా నాన్నగారు నన్ను భుజాల మీద ఎత్తుకొని ఎన్నిసార్లు ఎన్ని తిరిగాడే, నా నిజంగా ఇది నాకు ఒక అదృష్టము, నా తండ్రిని చూస్తే ఈ చక్కని భాగ్యం నాకు అదృష్టము అని చెప్పేసి తండ్రిని ఎంత పసిపిల్లడు చూసినట్టు చూసిందండి. నేను దాదాపు నేను 3 సార్లు వెళ్ళాను, 3 తెల్లని బట్టలు వేసేదండి. ప్రేమిటి వాళ్ళారా, ఎందుకు చెప్తానంటే ఆ తండ్రి మరణిస్తే ఆ తండ్రి జ్ఞాపకార్థంగా 3000 కాపీలు వేయించి జ్ఞాపకార్థంగా వేయించింది. మరి మీరు కూడా ఎవరిని ప్రేమిస్తే మీ తల్లిదండ్రులు నిజంగా మీరు కూడా ఒక మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే మీ తల్లిదండ్రులకు జ్ఞాపకార్థంగా పుస్తకాలు నా దగ్గర వేయించండి. మీ యొక్క తండ్రి పుట్టవు లేక మీ తల్లి పుట్టవు దాంట్లో మేము ఒక ముద్రిస్తాం. అనేకులు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ఎన్నెన్నో సంపాదించడాలు కాదు మనం బిడ్డలను తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు మనకి తండ్రి ఉన్నాడు. ఆయన ఆఖరి రక్త పట్టు మన వరకే వచ్చింది. ఆయన తల్లిగా ఉన్నాడు, తల్లిగా కానీ తల్లి అనగా కడుపు దాచుకుంటుంది కదా. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మన పాపాలు మన శాపాలు సమస్తము దాచుకున్నాడండి. నా కోసం కాదు, మీ కోసం మీ పిల్లల కోసం ఎడమని చెప్పిన మహనీయుడు పరిశుద్ధుడు తల్లిగా ఉన్నాడండి ఆయన. యేసు ప్రభువా నేను నా ప్రార్థన గదిలో నేను ఎక్కువసార్లు సంబోధించే మాట అదే, దేవుడు అనే మాట నేను వాడనండి. ఎందుకు తెలుసండి, దేవుడు అనగా అంధని వాడు, దేవుడు అనగా మనకు కనిపించని వాడు, దేవుడు అనగా ఏమండి ఆయన బైబిల్ వాక్యం చదువుతుంది దేవుడు చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడని. అదేవిధంగా మోషే గారు కూడా ప్రభు నేను చూడాలంటే నా ముఖం చూసి నువ్వు బ్రతకలేవు, నా ఈపు చూడని ఈపు చూపించాడు. అలాంటి దేవుడే మనకు తల్లి అయితే చెప్పండి, ఆమె ఎంత ప్రధానమంత్రి అయినా ప్రధానమంత్రి కుమారుడికి తల్లి తల్లే కదా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ ప్రపంచానికి ఆయన దేవుడు, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, కానీ మనకు తల్లి. ఆ కోణంలో వెళ్ళండి. అందుకే నా ప్రార్థనలో డాడీ మమ్మీ అని ప్రార్థన చేస్తాను నిజంగా నేను చెబుతున్నాను. అందుకే ఎన్ని చేస్తున్నా కానీ తల్లిలాగా మన కడుపులో దాచుకున్నట్టు ప్రేమింటి వారలారా మన పాపాలు మన దోషాలు ఆయన దాచుకుంటున్నాడు మన కొరకు. నిజంగా ఆయన మరణిస్తూ మనం జీవింప చేయాలని మనం బ్రతికించాలని ఆ కలవరి సిలువలో ఆకలి రక్తపట్టు వరకు మన కొరకు చిందించాడే తల్లి. తల్లి నిజంగా అలాంటి తల్లిని మనం చూడాలి. అనగా చూడటం అంటే ఏమిటి, అనగా ఏమిటంటే ఆయన వాక్య ప్రకారంగా మనం ఉండాలి. ప్రేమింటి వాళ్ళరా ఆ యేసుని కలిగిన నీవు నీ తల్లిదండ్రులను అనువచ్చుడు అనే ప్రేమను గుర్తించండి. ప్రేమింటి వాళ్ళరా తల్లిదండ్రుల ప్రేమ నీకు చెబుతుంటే నాకు ఒక సాక్ష్యం గుర్తొస్తుంది. అప్పుడు నేను పరిచర్యలను ఉన్నాను, నూతనంగా సేవకొచ్చాను, మా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తున్నప్పుడు అమ్మ లేదు, అమ్మ లేకపోతే పక్కింటి వారు చెప్పారు అమ్మ ఇప్పుడు వెళ్ళింది స్కూల్కి వెళ్ళింది, అమ్మ టీచర్గా ఉంది. సరే ఇక నేను బైక్ వేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సమయం దాదాపుగా 1 గంట అవుతుంది. వెళ్ళిన తర్వాత అమ్మ బాగున్నావా ఇప్పుడే వచ్చానంటే అలాగా అని మాట్లాడి అయ్యా భోజనం చేస్తావా అంటే లేదమ్మా ఆకలి బాగా అవుతుందమ్మా అన్న. అనగా నిరుగనయ్యా ఈ బాక్స్ తీసుకోయ్యా అని అంది. అనగా అమ్మ నువ్వు చేసావమ్మా అన్న. అనలేకి నా తల్లి అందని చేశానయ్యా అంది. వెంటనే ఆ బాక్స్ తీసుకొని నేను తినటం మొదలుపెట్టాను, భోజనం చేశాను. భోజనం చేసిన ఒక తర్వాత ఒక్క అరగంట తర్వాత అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి కళ్ళు తిరిగిందని చెప్పేసి నేను ఏం చేశాను, అమ్మ నీళ్ళు కొట్టాను, పక్కన కొబ్బరికాయలు ఉంటే కొబ్బరికాయ తెప్పించి ఆ నీళ్ళు తాగిస్తే అప్పుడు చెబుతుంది అమ్మ అయ్యా ఉదయం నేను
టిఫిన్ కూడా చేయలేదయ్యా. అదేందమ్మా నాకు ఇచ్చేవాడు బాక్స్ అంటే, అదయ్యా నువ్వు ఎంత ఆకలితో ఉన్నావయ్యా. చూడండి నా తల్లి, నిజంగా చెప్తున్నానండి, నిజంగా ఈరోజు నేనుంటున్నా మా యొక్క ఏరుగు అడగండి, నా నేను పుట్టిన ఏరుగులు అడగండి, నా తల్లిని నేను ఎలా చూశాను. నిజంగా అనేకులన్నీ సాక్షిని పొందినాను. చూస్తే కంటే కిషోర్ లాంటి కుమారుని కానాలని ఒక సాక్షి నేను కలిగి ఉన్నానంటే, నా తల్లిని నా తండ్రిని నేను వర్ధాపు వాళ్ళని చూశానండి. నేను వాళ్ళని చూశాను. నా తల్లిని అయితే కొన్ని హాస్పిటల్ కదా, ఇది చేతులు పట్టుకుని ఎత్తిన దినాలు ఉన్నాయండి. ఇట్ట ఎత్తుకుని నేను తిప్పాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? గొప్పగా చెప్పడం కాదండి. నేను ఎందుకంటే చెబుతున్నానంటే, నా తల్లి ప్రేమ నేను చేసినవన్నీ జీరో. నా తల్లి నేను ఎందుకు చెబుతున్నానంటే, నా మా పట్ల చేసిన, ఎందుకంటే మేము మొత్తం ఐదుగురు సంతానము, నలుగురు ఆడపిల్లలు నేను కొన్ని, మేము ఇన్ని చేసినా మేము మా అన్ని ఇన్నే మా పట్ల వాళ్ళకి చూపిన ప్రేమ. వాళ్ళ ప్రేమను గుర్తించండి. ప్రేమటి వాళ్ళరా, ప్రేమను గుర్తించండి, ప్రేమను గుర్తించండి. అని ప్రేమ తల్లిదండ్రులు ప్రేమను స్వార్థం ఉండదు, స్వార్థం లేని ప్రేమతో ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమను చూడండి, ఒక్కసారి కడుపులో దాచుకుంటారు. మనం ఎన్నైనా చూడండి, మిగతా పిల్లలందరి గురించి చెబుతారు, మన గురించి ఎంత గొప్పగా చెబుతారు చెప్పండి. అలాంటి తల్లిదండ్రులు చూడకపోతే, బ్రదర్ సిస్టర్ ఒకసారి ఆలోచించండి, ఈరోజున తల్లి విలువ మీకు తెలియదు. తల్లి చనిపోయిన తర్వాత, తండ్రి మరణించిన తర్వాత వాళ్ళ విలువ తెలిసినా మీకు ఉపయోగం ఉండదు. బైబిల్ చాలా వస్తే మీకు మేలు కలిగినట్లు బైబిల్ ఇంకా చూస్తే, మొదటి తిమోతి 5:1 వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చించుమని ఉంది. అంటే ఏంటి? బయట వారినే వృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్ళని నీ తండ్రిగా భావించు అని వ్రాయబడి ఉంది. మరి మీ తల్లిదండ్రులు ఎలా చెప్పండి? ఒకసారి ఆలోచించండి ప్రేమిటలు, ఒకసారి ఆలోచించండి. ఒక అతను ఉన్నాడు, 4 పిల్లలు 3 పిల్లలు లాక్కున్నారు వాళ్ళు, నాకేమి అన్నట్టుగా ఉన్నాడు, ఎప్పుడు మేస ఇట్లా తిప్పుతూ ఉంటాడు. తను చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, తను వెళ్ళి గ్లాస్తో నీళ్ళు ఎప్పుడు ముంచలేదంట. రాజుగా మంచిన అంటే భార్య మంచి నచ్చింది, భోజనం అంటే భోజనం, అంత హీరోగా ఉన్నాడు. అలాంటి హీరో జీరో ఎప్పుడైతే తెలుసండి, భార్య చనిపోయినప్పుడు. భార్య చనిపోయింది, తను ఆకలి అయినప్పుడు తన పెద్ద కుమారుడు దగ్గర ఉంటున్నాడు, చాలా పొలం కూడా ఉన్నది, అందరు పనిచేశాడు. ఆకలి అంటే లేదు మావయ్యా అందంట. అయితే ఆ రాత్రి వంటగదిలో భోజనం చేస్తుంటే తన కోడలు దొంగ దొంగని ముసికేసి కొట్టిందంట. ముసికేసి దొంగ దొంగని కొడితే ఆ యొక్క కుమారుడు కూడా వచ్చి కొట్టాడంటే, తీరా ముసిగితే ఏంది నాన్న ఈ పని, దొంగ బుద్ధి ఎందుకు నాన్న? అది కదా ఆకలి అయిందయ్యా, ఆకలి తట్టుకోలేక చే ఎందుకు ఈ బ్రతుకు అని తండ్రిని ఇంట్లోంచి పెట్టినట్టేశాడు. ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చినప్పుడు అతను నేను విని అతనికి నెలకింత నేను ఈరోజు సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, నేను చెప్పుకోవట్లేదు, కానీ కొంతమంది నాకు నా పరిధిలోనే, నా తల్లికి నా తల్లి నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా నేను నెలకింత నేను వాళ్ళకి నేను కొంత ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? రేపు నేను బాగుండాలి, నా తల్లిదండ్రులు చేసిన మంచి పని ఈరోజు నేను మంచిగా ఉన్నాను. మరి ఈ వాక్యం వింటున్నా మీరు ఎలా ఉన్నారు? మీ తల్లిదండ్రులు చూడండి. మరి ఈ పుస్తకం మీరు ఎవరైనా పేరేపించబడితే మీ తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా కొన్ని పేజీలు వేయించండి, వారి పేరు మీద కొంతమంది ఆత్మలు రక్షించబడతాయి. కాబట్టి తల్లిదండ్రులు చూడకపోతే, ప్రేమించకపోతే పరలోక రాజ్యం లేదు. కాబట్టి వాళ్ళని చూడండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మన తల్లి, ఆయన చూడాలి. ఆయన మన తల్లి, ఆయన మన తండ్రి. ఆయన చూడకపోతే, అనగా ఆయన కలిగి ఉండకపోతే, ఆయన కలిగి ఉండకపోతే పరలోక రాజ్యం లేదు. కాబట్టి గుర్తించండి, నమ్మి మారుమనసు పొంది యేసయ్యని కలిగి ఉండండి. ఆయన చూడండి, మనం బ్రతుకున్నంత వరకు యేసయ్య ప్రేమను గుర్తించాలి. మరియు ఈ లోకపరంగా తల్లిదండ్రులు కూడా చూడాలి, అప్పుడు పరలోక రాజ్యం మీకు దొరుకుతుంది. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. ఈ టీవీ ముందున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్తో బాధపడుతున్నా, హెచ్ఐవితో బాధపడుతున్నా, అదేవిధంగా నడు నొప్పులతో బాధపడుతున్నా, ఇప్పుడు మరి తాకండి. వృద్ధాపులో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా. అయ్యా బిడ్డల యొక్క ప్రేమ పొందలేక వాళ్ళని నాన్న వారి చేత బిడ్డల చేత అవమానపడుతున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరు వారిని ఆదరించండి అయ్యా, వారిని మీరు దీవించండి అయ్యా. వృద్ధాపులో కలుగు ప్రతి బలహీనతను ఏ సునామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఇప్పుడు తొలగించమని కోరుతున్నాను. నీ కృప తోడించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమంటి వర్లారా గమనించండి, టీవీ కార్యక్రమం చాలా భారంతో జరుగుతున్నది. మీరు ఎవరైనా ప్రేరేపించబడితే ఒక్కరోజైనా సరే కార్యక్రమంకి స్పాన్సర్ చేయండి. మరి దేవుని అతని పుస్తకాలు ఉన్నాయండి. నిజంగా తల్లిదండ్రులు చూడకపోతే ప్రేమ చూత పుస్తకం మీరు మీ బిడ్డల చేత చదివించండి. నేను చెప్తున్న మాట, వాళ్ళకి మీరు ఎన్ని 100 ఎకరాలు కొనిచ్చినా మిమ్మల్ని చూడకపోతే ఉపయోగం లేదు. బుక్ తెప్పించండి, ఆ బిడ్డకి మీ కుమారుడు చదివించండి. నేను చెబుతున్నాను, ఆ పుస్తకము చదివిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ పొందిన సాక్ష్యాలు మా దగ్గర 1000 కొలది ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డల చేత చదివించండి ఆ పుస్తకం. ఆ పుస్తకం ప్రస్తుతానికి మీకు విడిగా ఇవ్వబడదు, ఫ్యామిలీ ప్యాక్లో ఉంది, తెప్పించుకోండి. అది తెప్పించుకొని ఆ పిల్లల చేత చదివించండి, మీ జీవితాలు ధన్యకరంగా ఆనందకరంగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించును.
గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.